షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్కు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. మన స్వర్గసీమ వారి సుకేతన. శంషాబాద్ డీసీపీ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. రిజ్వానా బేగం కూడా దీంతో ఒప్పుకున్నది. దీంతో ఆమెకు దీంతో మోటివ్ బేసికల్గా మనం చూస్తే, రిజ్వానా బేగం అనే ఆవిడ వాళ్ళ చెల్లికి కూడా ఒక 3 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేయడం జరిగింది. దాంతో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం జరిగింది. ఆ ఖర్చు పెట్టే భాగంలో ఈ మృతురాల దగ్గర కూడా 1 లక్ష రూపాయలు అప్పుడు వడ్డీకి తీసుకోవడం జరిగింది. అండ్ సిమిలర్గా ఆమె దగ్గర ఉన్న సేవింగ్స్ ప్లస్ ముత్తూట్లో కూడా ఆమె బంగారంతా పెట్టి కొదవ పెట్టి అక్కడి నుంచి కూడా డబ్బు తీసుకోవడం జరిగింది. సో ఈ మొత్తం ఈ కేసు అంతా కూడా ఉన్న ఎవిడెన్స్తో, మనకి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్, వితిన్ 24 అవర్స్ లోపల మా సిపి సైబరాబాద్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర సార్ ఆధ్వర్యంలో మన అడిషనల్ డీసీపీ రామ్కుమార్ గారు అండ్ ఏసీపీ రామచంద్రరావు గారు అండ్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు అండ్ వాళ్ళ టీం ఎస్ఐ తరుణ్ కుమార్ అండ్ ఇంకా రషీద్ ఎస్ఓటీ ఎస్పీ గారు అందరు కూడా ఈ కంబైన్డ్ ఎఫర్ట్తో ఇది అతి త్వరగా వితిన్ 24 అవర్స్లో ఈ కేసు డిటెక్ట్ చేసి అండ్ ఈ రిజ్వానా బేగంను కూడా ఈరోజు మనం 11 గంటలకు ఆమెని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సో ఇది అన్ని ఫార్మాలిటీస్ చేసి ఈరోజు రిజ్వానా బేగం ఎవరైతే అక్యూజ్ అయినారో ఏమైనా జ్యుడిషియల్ రిమాండ్ కూడా ఈరోజు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది ఎవరు సహకరించలేదంటే ఆమె సింగిల్ హ్యాండెడ్గా చేసింది అఫెన్స్ అంతా. ఆ బైక్ అది రిలేట్ లేదు, దీనికి సంబంధించిన కేసు కదా. అది నా యూజువల్గా ఆ ఏరియాలో అది డిటిసిసి డిటిడిసి మనకు కొరియర్ సర్వీసెస్ ప్లస్ ఇవన్నీ ఉన్నాయి. అది ఓవరాల్ సర్వీస్ రోడ్డు కలుస్తుంది కాబట్టి నార్మల్గా వెళ్ళిన బైక్ ఈ కేసుకు రిలేటెడ్ లేదు. ఈ అఫెన్స్కి అంతా కూడా ఈ రిజ్వానా బేగం వాడింది. మనకు హోండా యాక్టివా బ్లూ కలర్ స్కూటర్ ఉంది. సో తను ఆ స్కూటర్లో అది నిప్పు అంటించిన తర్వాత అక్కడి నుంచి ఆ స్కూటర్ బై ఆ స్కూటర్ మీద ఆమె వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆమె బైక్ మీద సో అక్కడ అక్కడికి వెళ్ళేసి ఆమెకి ఆమె షాక్ లైక్ వెళ్ళింది ఇన్సిడెంట్ తర్వాత. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడ ఒక 3-4 అవర్స్ అక్కడ ఉండి మళ్ళీ మార్నింగ్ ఇక్కడికి రావడం జరిగింది. అంతకుముందు అంటే వాళ్ళకి బేసికల్గా హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమి ఇవ్వడం అని జరిగారని ఆమె కన్ఫెషన్లో చెప్పడం జరిగింది. సో ఇంట్రెస్ట్ కూడా పే చేస్తూ వచ్చింది. ఈమె ఇదే కాకుండా మల్టిపుల్ సోర్సెస్ దగ్గర ఈమె అప్పు చేయడం జరిగింది. సో వేరే సోర్స్ దగ్గర కూడా ఇప్పుడు ఈమె ఇమ్మీడియట్గా ఆ చైన్ ఏదైతే తీసుకున్న తర్వాత ఆ చైన్ మళ్ళీ ముత్తూట్ ఫైనాన్స్లో ఆమె ప్లడ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఒక 83,000 రూపీస్ తీసుకుంటుంది. తీసుకొని ఇమ్మీడియట్గా ఒక 50,000 రూపీస్ వేరే వ్యక్తికి అప్పు ఉంటే అతనికి పే చేస్తుంది. సో కాబట్టి ఆమెకు మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఈమె ఫైనాన్స్ తీసుకోవడం వల్ల ఆమెకు ప్రెజర్ ఉంది డిఫరెంట్ సోర్సెస్ నుంచి. వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియదమ్మా. దిస్ అక్యూజ్డ్ ఈమె వచ్చేసి షీఈ్ ద సెకండ్ వైఫ్. సో అతను వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతనికి షేక్ మొహమ్మద్ అని అతనికి మ్యారేజ్ అయింది. షీఈస్ అతను ఫస్ట్ వైఫ్తో దగ్గర ఉంటారు. షీఈస్ లివింగ్ అలోన్. అతను కూడా విజిట్ చేస్తుంటాడు. యా శ్రీనివాస్ ఎన్క్లో ఆమెకి ఇవ్వాల్సింది డైరెక్ట్గా 1 లాక్ రూపీస్. 1 లాక్ రూపీస్ ప్లస్ ఆమె దగ్గర నుంచి పుస్తల తాడు, ఇయర్ రింగ్స్ కూడా ఆమె చంపిన తర్వాత తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. సో అదే కాకుండా ఆమె ఈ ఈ డబ్బులు అంతా ఈ పైసలు ఏదైతే ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టి ప్లస్ ఆమె దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత ఈరోజు నైట్ ఆమె తన భర్త ఇద్దరు కూడా అజ్మీర్ వెళ్ళడానికి టికెట్స్ కూడా బుక్ చేసుకోవడం జరిగింది 26,000 రూపీస్ పెట్టేసి. సో వీళ్ళిద్దరూ ఈ అఫెన్స్ తర్వాత అంటే వాళ్ళ హస్బెండ్కి దీంతో ఇన్వాల్వ్మెంట్ లేదు, బట్ స్టిల్ వాళ్ళిద్దరు కూడా కలిసి అజ్మీర్ వెళ్ళాలని చెప్పేసి టికెట్స్ కూడా బుక్ చేసుకుంది. కూర్చోండి జనాబ్.